నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏడబ్ల్యూజే మీడియా పాయింట్ కార్యాలయాన్ని స్థానిక మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రావు మాట్లాడుతూ, మిర్యాలగూడ పట్టణంలో ఎలక్ట్రానిక్ మీడియా వారు ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ చాలా అద్భుతంగా ఉందన్నారు. పట్టణంలో పత్రికా ప్రకటనలకు, ప్రెస్ మీట్లకు అనువైన ప్రదేశంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కోటేశ్వరరావు పాల్గొన్నారు. సార్ ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ఉత్సవాలు నిర్వహించి మరి ఇక్కడ మీడియా పాయింట్ ఆవాజ్ మీడియా పాయింట్ ఏర్పాటు చేసినందుకు చైర్మన్ శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రజలందరికీ నిత్యం ప్రతి చోట తిరగలేదు కాబట్టి ఎవరు ఏ విషయాలు మాట్లాడాలో ఇప్పుడు పాయింట్ అవుట్లో చాలా అవసరం. ఎందుకంటే ఆ పాయింట్లో మాట్లాడితే ఆ టైంలో అందరికీ అన్ని ఛానల్ కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి ఆ ఛానల్ని ఇలా ఒక చోట మీరు తీసుకొని ఏర్పాటు చేసుకొని చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సక్సెస్ఫుల్గా మిర్యాలగూడ మీడియా వాళ్ళందరూ కూడా మరి నాలుగు రోజుల వరకు బయట జిల్లాలో కానీ బయట నియోజకవర్గాలు కానీ బయట చూస్తే డివిజన్లో చూస్తే 1000 రెట్లు మీరు చాలా మంచివాళ్ళు మా దగ్గర ఉన్నందరూ బాగా పనిచేస్తారు. ఎందుకంటే కార్యక్రమాలన్నీ కూడా తీసేదాంట్లో కానీ అటెండ్ చేసేదాంట్లో కానీ నిర్ణయంగా అన్ని మరి ఒక ఇంజనీర్ లేకుండా మొత్తం పోయి మీరు కవర్ చేసి మీరు మరి ప్రజలకు అందిస్తున్నారు కాబట్టి మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చేస్తారు. అందులో ఈరోజు ముఖ్యంగా మొట్టమొదటి ఓపెనింగ్ చేసిన నాడే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి బ్రహ్మాండంగా మన గ్రామం మన ప్రణాళిక అనే దాని మీద కార్యక్రమాలు ఇచ్చి గ్రామాలన్నీ కూడా మరి నీట్గా ఉండి శుభ్రంగా ఉండటానికి పరిశుభ్రంగా చేసుకోవడానికి కరెంటు నీళ్లు రోడ్లు డ్రైనేజీలు అన్ని వాటి మీద ఎలక్ట్రిసిటీ అన్నిటి మీద కూడా ప్రణాళిక ఇచ్చి గ్రామ పంచాయతీలు సక్రమంగా పనిచేసుకోవడానికి ప్రజలందరూ కూడా మొదటికమైన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మరి ఇవాళ కార్యక్రమానికి అనిపించి ఇది గవర్నమెంట్ నుంచి నిధులు అటు సెంట్రల్ గవర్నమెంట్ పోర్టింగ్ ఫైనాన్స్ కానీ ఇది కానీ అన్ని రకాలుగా మరి గ్రామంలో సర్పంచులకు తోడుగా ఉండి వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేసి గ్రామాలను శుభ్రం చేయడానికి కూడా ఇవాళ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాని అదే రోజు మంచి రోజు కాబట్టి మీరు కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని మరి సక్రమంగా ప్రజల్లోకి తీసుకుపోయి అవగాహన కలగజేసి అందరూ ఎక్కువ మంది ప్రజలు పార్టిసిపేట్ మీ పాత్ర కూడా నిర్వహించి మరి ప్రజాప్రతినిధులు మరి వాళ్ళ గ్రామాలను మన గ్రామాలను ఎందుకంటే మీరు కూడా ఒక గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి మన గ్రామం మన ఊరు మన పరిశుభ్రత మన యొక్క ఇది అనే దాని మీద మీరందరూ కూడా అర్థార్ కార్యక్రమం కానీ ఏదైనా కార్యక్రమం కానీ అన్ని సక్రమంగా నిర్వహించడానికి మీ యొక్క పాత్ర కూడా నిర్వహించాలని చెప్పి ఇది చేస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు ఏడబ్ల్యూజే మిర్యాలగూడ ఎలక్ట్రానిక్ మీడియాను ఓపెన్ చేసినటువంటి ఈ యొక్క ఆఫీస్ ఇనాగరేషన్ ప్రోగ్రామ్కి పిలువగానే వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి
స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు గారికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా నాతోటి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ముందుగా జర్నలిస్ట్ డే శుభాకాంక్షలు. ఈరోజు జర్నలిస్ట్ డే కాబట్టి ఈ యొక్క ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్గా ఉన్నది. ఇందులో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా సుమారు 100,000 పైగా జర్నలిస్ట్ సభ్యత్వం తీసుకున్నారు. ఇందులో జర్నలిస్ట్ యొక్క సంక్షేమము, ప్రజా సంక్షేమం ఎజెండాగా నడుస్తున్నటువంటి ఒకే ఒక అసోసియేషన్ ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్. ఏ జర్నలిస్ట్ ఏ ప్రాబ్లంలో ఉన్నా కూడా సకాలంలో మా యొక్క అసోసియేషన్ దృష్టికి తీసుకొస్తే వారు ఏ అసోసియేషన్లో ఉన్నారు, స్థానికం ఉన్నారా లేకపోతే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇండివిజువల్ అసోసియేషన్లో ఉన్నారా అనే దానికి సంబంధం లేకుండా వారి సంక్షేమానికి ఖచ్చితంగా కూడా ఏడబ్ల్యూజే ముందడుగు వేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పాత్రికే మిత్రులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.